Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మహానాడు వేళ ఇది చెప్పుకోవాలి. వెన్నపోటు ఎపిసోడ్ సిల్వర్ జూబ్లీ. అవును, మరి ఇది కూడా చెప్పుకోవాలి. నాణానికి రెండవ వైపు చూస్తే ఇదే కనిపిస్తుంది. పాతికేళ్ల పాటు పార్టీని ఒంటి చేతితో నడిపిస్తున్నానని చంద్రబాబు పార్టీ కేడర్ ముందు గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఆ పార్టీ పగ్గాలు ఎలా వచ్చాయి, ఏం చేస్తే వచ్చాయి అన్న చర్చ కూడా ఉంటుంది. ఒకవైపు చంద్రబాబు చెప్పుకుంటే రెండవ వైపు ప్రత్యర్థులు చెబుతారు. అందరికన్నా ముందు చంద్రబాబు సొంత అత్త లక్ష్మీ పార్వతే ఆ ముచ్చట చెప్పి చంద్రబాబు సంబరాన్ని నేలకు దించేస్తుంది. ఆమె చెప్పిందని అనుకోకపోయినా తెలుగుదేశపు రాజకీయాన్ని ఒక చరిత్రగా చూసుకున్నా కూడా రెండవ వైపు అలాగే చూసుకోవాలిగా. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఒక్కరే ఉంటారు, అలాగే ముఖ్యమంత్రిగా ఒకే పేరు వినిపిస్తుంది అని అటు పార్టీయే కాదు ఇటు జనం కూడా బలంగా నమ్మిన రోజులవి. ఇక పార్టీలో తెర వెనుక చంద్రబాబు ఎంత కష్టపడ్డారో, ఆయన వ్యూహాలు పార్టీ ఎదుగుదలకు ఎలా పనికొచ్చాయో బయట లోకానికి తెలియదు. అది వారికి అక్కర్లేదు కూడా. టీడీపీ అంటే ఎన్టీఆర్, ముఖ్యమంత్రి అంటే కూడా ఆయనే. సైకిల్ పార్టీ గుర్తు అచ్చంగా అన్నగారిదే. ఇలా బలమైన ముద్ర పడిపోయిన దశలో 1994 చివరిలో బంపర్ మెజారిటీతో ఎన్నికై కేవలం 8 నెలలు తిరగకుండానే మేరు నగధీరుడు లాంటి మహానాయకుడిని సొంత కుటుంబ సభ్యులే కూడబలుక్కుని మరీ గద్దె దించడం, అందులో అతి ముఖ్య పాత్రధారిగా చంద్రబాబు ఉండడం ఎప్పటికీ టీడీపీకి ఆయనకి కూడా మాయని మచ్చాయి. చంద్రబాబుది కాంగ్రెస్ రక్తం, తన బ్లడ్లో 30% అదే ఉందని నిండు అసెంబ్లీలో చంద్రబాబు ఎప్పుడో చెప్పుకున్నారు. ఆయన టీడీపీలోకి రాకతో ఆ పార్టీలో స్వచ్ఛధనం కొత్తదనం కలుషితమయ్యాయన్న భావన ఆనాడే ఉండేది. ఎన్టీఆర్ ఏరుకోరి విద్యావంతులను తటస్థులను పార్టీలోకి తెచ్చి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు మంత్రులుగా చేశారు. అటువంటి వారికి వెన్నుపోట్లు విష రాజకీయాలు తెలియవు. చంద్రబాబు రాజకీయ చాణక్యం వ్యూహాలతో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్లో నెగ్గామని ఎన్టీఆర్ తదితరులు సంబరపడినంతసేపు పట్టలేదు. అదే అచ్చమైన కాంగ్రెస్ వికృత రాజకీయం అల్లుడు రూపంలో ఇంటిలోనే ఉండి తనను పార్టీని నిలువెల్లా కబళిస్తుందని అన్నగారికి తెలియకపోవడం ఉత్త అమాయకత్వమే. అందుకే లక్ష్మీ పార్వతి అంటున్నారు, నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు చేస్తున్నది పూర్తిగా చెత్త రాజకీయమేనని. అప్రహిత విజయాలు బంపర్ మెజారిటీలన్నీ కూడా అన్న ఎన్టీఆర్తోనే టీడీపీకి చెల్లిపోయాయి. ఆయన ఒకే ఒక్కడిగా నిలిచి జనాన్ని గెలుచుకున్నారు. ఆయనకు నేరుగా ప్రజలతోనే పొత్తులు. అందుకే ఆయన ధీమాగా ఎన్నిసార్లు ఎన్నికలైనా సై అనేవారు. ఇక చంద్రబాబు గారి జమానాలో అటువంటి సీనే లేదు. అత్యవసర మెజారిటీతో 2 సార్లు గెలిచారు, అది పొత్తులతో ఎత్తులతో దక్కిన బొటాబొటీ గెలుపు మాత్రమే. ఇక ఇప్పుడు చూస్తే అన్ని రకాల అస్త్రాలు తుత్తినీయలు అయిన వేళ చేష్టలుడికి వయసు మళ్ళిన చంద్రబాబు నడివయసులో పడ్డ పార్టీకి సారథిగా ఉన్నారు. మళ్ళీ తెలుగుదేశం బతికి బట్టకట్టడం కష్టమని విశ్లేషణలు ఓవైపు ఉన్న వేళ సొంత అత్త లక్ష్మీ పార్వతి కూడా చంద్రబాబు రాజకీయం ఒక ముగిసింది అని ఏకంగా పెద్ద శాపమే ఇచ్చేశారు. చంద్రబాబు గారి వెన్నుపోటుకు 25 ఏళ్ళంటూ ఆమె వగచి వాపోతున్నారు.